हेलो फ्रेंड्स, वेलकम टू विनयतम बिजनेस ऐडियास तेलुगु यूट्यूब चैनल। सो फ्रेंड्स, मनम ई रोज ई वीडियो द्वारा अयिते ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉండి ప్రాఫిట్ ఎక్కువ వచ్చే బిజినెస్ గురించి అయితే తెలుసుకుందాం. అయితే మరి ఈ బిజినెస్ ఎవరు చేయొచ్చు, ఎక్కడ చేయొచ్చు, ఎక్కడ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయి, ఈ విషయాల గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో అన్నిటికన్నా ముందుగా ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తున్నారో దయచేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి. సో నేను చేసే వీడియోస్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది మీకు డైరెక్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ వీడియోస్ అనేవి మీరు డైరెక్ట్గా చూడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో చూసినట్లయితే చాలామంది నా కాంటాక్ట్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది. సో యాజ్ పర్ యూట్యూబ్ నామ్స్ కావచ్చు, అలాగే సైబర్ సెక్యూరిటీ పర్పస్ కావచ్చు, నా కాంటాక్ట్ నెంబర్ అనేది నేను కామెంట్ బాక్స్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయట్లేదు. సో మెనీ కైండ్ ఆఫ్ పీపుల్స్ అడుగుతున్నారు మీ నెంబర్ పెట్టండి, సో మీతో ఒకసారి మాట్లాడాలి అని చెప్పేసి. సో దానికి సంబంధించి నేను ఇన్ని రోజులుగా ఒక అప్లికేషన్ గురించి అయితేనేంటి, ఒక వెబ్సైట్ గురించి అయితేనేంటి నేను చాలా సెర్చ్ చేయడం అయితే జరిగింది. సో వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ సజెషన్ ఏంటి అంటే, ఆయన చెప్పాను నాకు టీ నెంబర్ అని ఒక యాప్ ఉంది, యాప్ డౌన్లోడ్ చేసుకో బ్రదర్, దాంట్లో వచ్చేసి నీకు ఒక పర్సనల్గా యూనిక్ నెంబర్ అనేది వస్తుంది. సో ఆ నెంబర్ నువ్వు ఎక్కడ ఎవరికి కావాలన్నా ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం నీతో ఎవరైతే ఇంటరాక్ట్ అవ్వాలి, ఎవరైతే మాట్లాడాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఆ టీ నెంబర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని, మీరు ఏదైతే ఒక నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ని వాళ్ళు వాళ్ళ యాప్ ద్వారా డైల్ చేసి కాల్ చేసినట్లయితే మీరు ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు అన్లిమిటెడ్గా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఫ్రెండ్స్, అందులో చాటింగ్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ బి లైక్ మనము వాట్సాప్ని ఏ విధంగా వాడతామో దీన్ని కూడా అదే విధంగా వాడుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఒక రూపాయి కాదు కదా, ఒక పైసా కూడా మీకు ఎలాంటి ఖర్చు ఉండదు. సెక్యూరిటీ ప్రైవసీ చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే సెక్యూర్గా ఎవరైతే సెక్యూర్గా ఉండాలి, నా పర్సనల్ నెంబర్ ఎవరికి తెలియకూడదు అనుకుంటారో వాళ్ళకి ఇదైతే ఆల్టర్నేటివ్ నేను చాలా బాగా రిఫర్ చేస్తాను. సో ఎవరైతే మీ నెంబర్ ప్రక్క వాళ్ళకి తెలియవద్దు, అలాగే ఎక్కడైనా మనము లైక్ డేటింగ్ వెబ్సైట్స్లలో కూడా మన మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయడానికి వచ్చినప్పుడు ఈ నెంబర్ని ఇచ్చేస్తే ఏమవుతుందంటే మన పర్సనల్ నెంబర్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. అలాగే ఈ యాప్ ఉంటేనే మనం యాప్కి సంబంధించిన కాల్స్ అనేవి చేయొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఎవరితో అయితే మనం మాట్లాడాలి అనుకుంటున్నామో వాళ్ళకి రిక్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నా నెంబర్ నేను మీకు ఇక్కడ ఇచ్చాను, సో మీరు ఆ నెంబర్ని మీ దాంట్లో టైప్ చేసి డైరెక్ట్గా కాల్ చేయొచ్చు, లేదు అంటే ఒకసారి మీరు రిక్వెస్ట్ కూడా పెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేసినప్పుడు కూడా నేను యాక్సెప్ట్ చేస్తే మీకు కాల్ అనేది కనెక్ట్ అవుతుంది, లేదు అంటే రిజెక్ట్ అయిపోతాను అనమాట. సో ఇట్లాంటి ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. ఎవరైతే ప్రైవసీ కోరుకుంటారో వాళ్ళు డెఫినెట్గా ఈ యాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో నా నెంబర్కి సంబంధించినటువంటి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అదేవిధంగా టీ నెంబర్కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళు వచ్చేసి ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. దానికి ఎలాంటి సింగిల్ రూపీ కూడా మీరు బ్యాలెన్స్ అనేది యూజ్ అవ్వదు, ఒక పైసా కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ ఫోన్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీకు సంబంధించి ప్రైవసీ కానీ, మీకు సంబంధించిన ప్రైవేట్ డేటా కానీ ఎక్కడికి వెళ్ళదు, బికాస్ ఆఫ్ ఈ యాప్ అనేది లోకల్ వాళ్ళే మనకు చేయడం జరిగిందనమాట. ఈ యాప్ డెవలప్ చేసింది కూడా మన ఇండియన్సే. ఓకే, సో యాప్తో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో నాకు సంబంధించి నా నెంబర్ అయితే ఇక్కడ కింద నేను ప్రొవైడ్ చేస్తున్నా, డిస్క్రిప్షన్ నెంబర్లో ఇచ్చాను. సో డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఉంది, చూడండి. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు మనం తెలుసుకోబోయే బిజినెస్ ఏంటి అంటే రోటీ మేకింగ్ అనమాట. సో మీరు మామూలుగా సిటీస్లో చూస్తూ ఉంటారు, కర్రీ పాయింట్స్ దగ్గర కావచ్చు, లేకపోతే పక్కన రోడ్డు పక్కన ఒక చిన్న బండి పెట్టుకొని ఆ బండిపైన చపాతీలు రోటీ చేయడము, జొన్న రోటీ చేయడము, లేకపోతే రాగి రోటీ చేయడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయితే మరి వాళ్ళు ఒక చపాతి వచ్చేవారికి 8 రూపాయల నుంచి 10 రూపాయల వరకు, అంటే అక్కడ ఉన్న ఏరియాని బట్టి వాళ్ళు కాస్ట్ అయితే చేస్తారు. అదేవిధంగా జొన్న రోటీ చూసుకున్నట్టయితే 10 రూపాయల నుంచి 15 రూపాయలు 20 రూపాయలు, అంటే లొకేషన్ బట్టి. రాగి రోటీ కూడా సేమ్ అదేవిధంగా సేల్ చేస్తారు. అయితే మరి వాళ్ళకి ఇలా చేయడం ద్వారా ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి? మనం చూస్తే ఆ బండి చూడడానికి చిన్నగా ఉంటుంది, ఒక పర్సన్ చేస్తూ ఉంటారు, సో మనకు అనిపిస్తుంది దీనిపైన ఏమైనా ప్రాఫిట్ ఉంటుందా, ఏదో ఒక డైలీ వైజ్గా అది గడవడానికి వాళ్ళు పెట్టుకున్నారేమో అని. కానీ ఫ్రెండ్స్, దాంట్లో మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. సో ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది ముందు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మామూలుగా మనము ముందుగా గోధుమ రోటీ గురించి మాట్లాడుకుందాం, అంటే చపాతీల గురించి మాట్లాడుకున్నట్టయితే చపాతీ పిండి మనకు మామూలుగా 20 రూపాయల నుంచి 80 రూపాయల కేజీ వరకు అయితే అవైలబుల్ ఉంది. అయితే వీళ్ళు ఏం చేస్తారు అంటే మరీ బాటమ్ లెవెల్ నుంచి కాకుండా మామూలుగా 30 రూపీస్ కేజీ, 40 రూపీస్ కేజీ ఇలా ఉన్నటువంటి గోధుమ పిండిని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనము 30 రూపీస్ కేజీ ఒక గోధుమ పిండిని తీసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది ఒక ఎస్టిమేషన్ అయితే చూద్దాం. 30 రూపీస్కి కేజీ గోధుమ పిండి తీసుకుంటే మనకి అందులో ఒక కేజీకి 30 రోటీలు అయితే అవుతాయి. 30 రోటీలకి వీళ్ళు యావరేజ్గా ఒక రోటీ 7 రూపాయలు లెక్కన అమ్మినా కూడా 7 x 30 రోటీలు కాబట్టి 210 రూపాయలు అయితే వస్తాయి. సో 210 రూపాయల్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన 30 రూపాయలు మైనస్ చేస్తే
మిగిలేదు ఎంత 180 రూపాయలు. 180 రూపాయల్లో నుంచి వీళ్ళ గ్యాస్కి అలాగే వీళ్ళు చేసినటువంటి చపాతీ మేకింగ్కి ప్రాసెస్కి ఒక పర్సన్ ఎవరైతే అక్కడ చేస్తున్నారో వాళ్ళ శ్రమకి ఇంకో 50 రూపాయలు యాడ్ చేసుకోండి. అప్పుడు ఎంత మిగులుతుంది? 180 రూపాయలు మైనస్ ఈ 50 రూపాయలు తీసేస్తే ఒక్క కేజీ గోధుమ పిండి వెనకాల వీళ్ళకి వచ్చే ప్రాఫిట్ ఎంత? 130 రూపాయలు. ఒక్క కేజీ చపాతీలు అమ్మగలిగితే వీళ్ళకి 130 రూపాయల ప్రాఫిట్ అనేది ఉంటుంది. అదే ఒక్క రోజులో 5 కేజీల చపాతీలు చేయగలిగితే కనుక వీళ్ళకి 130 ఇంటూ 5 కేజీలు ఈక్వల్ ఎంత అవుతుందంటే 650 రూపాయల ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ఒక్క రోజుకు 5 కేజీల చపాతీతో చపాతీ పిండితో చపాతీలు చేయగలిగితే వాళ్ళకి ఒక్క రోజుకు 650 రూపాయలు వస్తే నెలలో 25 రోజులు చేశారనుకోండి, అప్పుడు 650 రూపాయలు ఇంటూ 25 రోజులు కాబట్టి ఓవరాల్గా 16,500 రూపాయల వరకు అయితే వీళ్ళకు ప్రాఫిట్ వస్తుంది. సో మనం ఏదైతే ఒక ఎస్టిమేషన్ వేస్తున్నామో ఇందులో వాళ్ళు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, వాళ్ళకి శ్రమకు తగిన ప్రతిఫలం కావచ్చు, అవన్నీ తీసేగా వచ్చే ప్రాఫిట్ మాత్రమే. ఓకే, సో అదేవిధంగా ఇప్పుడు జొన్న రొట్టె గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక కేజీ జొన్న పిండిలో మనకు దాదాపు 20 జొన్న రొట్టెలు అయితే వస్తాయి. సో మనకు ఒక కేజీ జొన్న పిండి వచ్చేసి 50 రూపాయలు ఉంది. సో వీళ్ళు 20 రోటీలని ఒక్కో రోటీ 15 రూపాయల లెక్కన సేల్ చేసినా కూడా 15 x 20 అంటే దాదాపుగా 300 రూపాయలు అయితే వస్తాయి. సో ఈ 300లో పిండి 50 రూపాయలు పోను, మిగిలేది 250 రూపాయలు. 250 రూపాయల్లో వీళ్ళకి గ్యాస్కి 20 రూపాయలు, అదేవిధంగా వీళ్ళు అంటే ప్రిపేర్ చేసినందుకు వీళ్ళకి శ్రమకు తగిన ప్రతిఫలంగా 40 రూపాయలు. సో ఓవరాల్గా ఒక 60 రూపాయలు మైనస్ చేస్తే ఒక్క కేజీ జొన్న పిండి వెనకాల వీళ్ళకి వచ్చే ప్రాఫిట్ ఎంతంటే 190 రూపాయలు. ఇలా ఒక్క కేజీకి 190 రూపాయలు మిగిలితే వీళ్ళు ఒక రోజులో 5 కేజీలు చేయగలిగితే వీరికి 5 కేజీల వెనుకాల 950 రూపాయల ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో ఒక రోజుకి 950 రూపాయలు అంటే మనము 25 రోజులు అంటే నెల లోపల 25 రోజులు చేసినట్లయితే 950 x 25 రోజులకు 23,750 రూపాయల ఆదాయం అనేది వస్తుంది. సో ఒక 5 కేజీల గోధుమ పిండి 5 కేజీల జొన్న పిండిని రెండింటిని వీళ్ళు చేసినట్లయితే సో ఒక్క రోజులో 5 కేజీల గోధుమ పిండి అదేవిధంగా 5 కేజీల జొన్న పిండితో వీరు రోటీలు చేసి అమ్మినట్లయితే వీరికి ఒక నెల మొత్తం మీద వచ్చే ఆదాయము దాదాపు 40,000 రూపాయలు. సో ఫ్రెండ్స్ చూడండి, మనం పక్కన రోడ్డు పైన చేస్తున్నారు కానీ చాలా తక్కువ అంచనా ఇస్తాం, బట్ వాళ్ళది ప్రాఫిట్ చూడండి నియర్లీ 40,000 రూపీస్ ఉంది. అంటే ఇక్కడ చూడండి, కొంతమంది అయితే వర్కర్స్ని పెట్టించి మరీ చపాతీలు చేస్తున్నారు. సో ఒకరు ఇద్దరితో అంటే 5 కేజీలు అనేది సమ్టైమ్స్ కొంతమంది ఓపిక ఉంటే 5 కేజీలు అనేది చాలా ఈజీగా చేస్తారు, ఇంకొంతమందికి అయితే ఓపిక ఉండదు, చేయలేరు. కొంతమంది చేయి పైనే చేస్తారు, ఇంకొంతమంది బల్లపైన కొడుతూ చేస్తారు. అంటే వాళ్లకు ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా చేస్తారు, కాకపోతే ఏంటి అంటే చేతి పైన చేసే వాళ్ళకి కొంచెం ఎనర్జీ అనేది తక్కువగా ఖర్చు అవుతుందన్నమాట, బల్లపైన కొట్టే వాళ్ళకి ఎనర్జీ అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది. అదేవిధంగా ఈ ఫింగర్ టిప్స్ అనేవి చాలా పెయిన్ వచ్చేస్తాయి వాళ్ళకి, రైట్. సో ఇది కాకుండా మనకి బయట మార్కెట్లో చూసినట్లయితే ఒక 20,000 x 25,000 అందాలలో మిషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకు చపాతీ మేకింగ్. అంటే మనము పిండి వాటర్ దాంట్లో యాడ్ చేస్తే చాలు మనకు చపాతీని మేక్ చేసి అనేది బయటకు మనకు ప్రొడక్షన్ అనేది ఇస్తుంది అన్నమాట. సో ఆ మిషన్కి సంబంధించిన వీడియో ఇప్పుడు చూద్దాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో అందులో ఎంత చక్కగా మనము పిండి దానికి తగిన క్వాంటిటీలో వాటర్ ఇచ్చినట్లయితే మనము ఎంత సైజులో రోటీ కావాలనుకుంటున్నామో అంత పిండి మాత్రం తీసుకుంటుంది అనమాట. తీసుకొని దానికి సంబంధించినటువంటి రోటీని ప్రిపేర్ చేసి మనకి ఇస్తుంది. సో మనం మామూలుగా చూస్తూ ఉంటాము రెస్టారెంట్లోస్లో కావచ్చు, హోటల్స్లో కావచ్చు, అలాగే కొన్ని కొన్ని సూపర్ మార్కెట్స్లో కూడా హీట్ అని చెప్పేసి చపాతీలు కానీ పులకాలు కానీ దొరుకుతూ ఉంటాయి. అలా అంటే ఇవి ఎలా ఉంటాయంటే వీళ్ళు మిషనీతో చాలా తక్కువ ఫ్లేమ్లో హీట్ చేసి వాటిని ప్యాక్ చేసి సేల్ చేస్తారనమాట. సో వాటిని సూపర్ మార్కెట్స్లో స్టోర్ చేసి 3 డేస్ ఆర్ 1 వీక్ వ్యాలిడిటీతో వాటిని సేల్ చేస్తారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే వాటిని కొని తీసుకొచ్చేసి మనము ఇంటి దగ్గర
మామూలుగా ప్యాన్ పైన లైట్ హీట్ చేసుకొని గ్రేవీ ఆర్ కర్రీ ఏదైనా పక్కన పెట్టేసుకొని తింటూ ఉంటాం. సో అవి కూడా ఈ మిషన్ ద్వారానే ప్రిపేర్ చేస్తారు. సో ఈ మిషన్కి వచ్చేసి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ వెళ్ళి అక్కడ నుంచి ఆ మిషన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఇంకా ఈ బిజినెస్కి సంబంధించి ఎలాంటి డౌట్స్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఎవరైతే నాతో కాంటాక్ట్ అవ్వాలి, నాతో అప్రోచ్ అవ్వాలి, నాతో మాట్లాడాలి అనుకుంటున్నారో వాళ్ళు దయచేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి టీ నెంబర్ని కలెక్ట్ చేసుకోండి. మీరు టీ నెంబర్ యాప్ వేసుకోండి, అందులోంచి ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి. నేను మీతో మాట్లాడతాను, మీతో ఇంటరాక్ట్ అవుతాను, మీ ప్రాబ్లమ్స్కి కావాల్సిన సొల్యూషన్ నా దగ్గర ఉన్నట్లయితే డెఫినెట్లీగా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒకవేళ నా దగ్గర లేనట్లయితే కొంత టైం తీసుకొని అయినా సరే మీకు కావాల్సిన జర్నీ ఇన్ఫర్మేషన్ మాత్రం పక్కా ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.